రైతులను నకిలీ విత్తనాలు నట్టేట ముంచేశాయి. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా అయ్యింది పత్తి రైతుల పరిస్థితి. ఓవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు పత్తి చెట్లు ఏపుగా పెరిగినా పూత కాయలు రాకపోవడంతో రైతులు దిక్కుతోచక తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు. పత్తి విత్తనాలు అమ్మిన వారిని సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు. దీంతో లక్షలు ఖర్చు పెట్టి పత్తి విత్తనాలు కొన్న రైతులు నిలువున నష్టపోయారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలో వెంకటేశ్వర్లురెడ్డి, కొండయ్య, మహేష్, యానాది, రాజు, సుధాకర్ అనే రైతులు సుమారు 100 ఎకరాల్లో పత్తిని సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వింజమూరులోని ఓ ఎరువుల దుకాణం నుండి పత్తి విత్తనాలు తీసుకొచ్చి నాటారు. ఈ విత్తనాలతో చెట్లైతే వేపుగా పెరిగాయి, ఈ దఫా మంచి ఆదాయం వస్తుందని ఆ రైతులు ఆశపడ్డారు. కానీ ఏపుగా పెరిగిన పత్తి చెట్లకు కాయలు మొలవకుండా పోయాయి. అక్కడక్కడా ఒకటి ఆరా కాయ మొలిసినా నేల రాలిపోతుంది. ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వింజమూరులోని ఎరువుల దుకాణం వారు తమకు నకిలీ విత్తనాలు ఇచ్చినట్లు రైతులు గుర్తించారు. వెంటనే సంబంధిత డీలర్లకు సమాచారం ఇవ్వగా ఆ డీలర్లు గురువారం ఆ పంట పొలాలను పరిశీలించారు. నాసిరకం విత్తనాలు ఇచ్చిన డీలర్లతో రైతులు వాగ్వాదం దిగారు. మాకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లడానికి లేదంటూ గొడవకు దిగారు. అవునన్నా, రైతులకు ఇబ్బంది పడినప్పుడు చెప్పేది వినాలా? ఎట్టింటా మేము చెప్పేది విను ఫస్ట్. నువ్వు నేను చెప్పి మా నష్టం మేము చూస్తున్నావు, నీకేమైనా జీతం తీసుకొని పోతావు. మా కష్టం ఏంది? మా నష్టం ఏంది? చెప్పు చెప్పు, నువ్వు చెప్పు, చూపిద్దురా ఒక కాయ చూపి. నువ్వు ఎలాంటప్పుడు అలాంటప్పుడు ఎలా ఇస్తావు గింజలు చెప్పు. ఆ గింజలు ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు గింజలు? ఫోన్ చేసి మాట్లాడు. దీంతో డీలర్లు చేసేదేమీ లేక కంపెనీ యజమానులతో ఫోన్ ద్వారా సంభాషించారు. అనంతరం వారంలోపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ మేరకు రైతులకు డీలర్లు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం రైతులు తమ ఆవేదనను మీడియాకు వ్యక్తం చేశారు. మాది నెల్లూరు జిల్లా ఆత్మూరు మండలం మహిమలూరు గ్రామం. మేము ఒక 10 ఎకరాలు పచ్చి వేసాము. ఇంజమూరు రాంబాబు కాడ గింజలు తెచ్చాము. అయ్యి అసలు ఏమి ఇప్పటికి ఒక పిండి లేదు, ఒక కాయ లేదు. సుమారు ఒక 3 లక్షల రూపాయలు లాస్ అయిపోయాము. మాకేదైనా న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళని పిలిపించాము. ఇప్పుడు వాళ్ళు సరే ఒక వారంలో చెప్తామని చెప్పి ఇప్పుడే చెప్పారు. చెట్లు కాపు అసలు లేదు, ఒక కాయ లేదు, ఒక పిండి లేదు. సుమారు వేసి 4 నెలలు అయింది. ఇప్పటికి అసలు ఏమీ లేదు. అసలు చేయలేకగాడు ఇప్పటికి దిగల. ఏముంది సార్? ఏమి లేదు సార్. ఎందుకని మేము ముందు కూడా తాగాలనుకుంటున్నాం సార్. ఎందుకని మా పరిస్థితి కూడా అట్టుంది. ఇప్పుడు 10 ఎకరాలు చేస్తే అట్టుంది. ఏం చేసినా కూడా ఏం లేదు. మా కాడ చూడబోతే ఇప్పటికి 5 లక్షలు 6 లక్షలు మాకు లాస్. ఎక్కడ తెచ్చి పెట్టాము? స్కూల్లో చూడబోతే చెట్టయింది, అక్కడ చూడబోతే చెట్టయింది. మేము ఏం చేసాము? మొక్క పరిస్థితి ఏమో బాగుంది, చూడబోతే దిగుబడి లేదు. మాకు చూడబోతే కాపు లేదు, దిగుబడి లేదు. ఏం చేయాలని పత్తి గింజలని అది పరిష్కారం. ఆత్మకూరు మండలం మహిమలూరు విలేజ్ గ్రామం అతనికి ఐల్రెడ్డి వెంకటేశ్వర్ గారికి పత్తి విత్తనములు ఇచ్చాము. అది పూత పిండి రాలిపోతుందని చెప్పి మాకు కంప్లైంట్ చేశాడు. మేము కంపెనీ వాళ్ళని పిలిపిస్తున్నాము, పిలిపించి అతనికి పరిష్కారం చేస్తాం. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంటి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.